నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు. పంచాయతీ శాఖలు ఇన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం అని తవ్వే కొద్ది అసలు అనంతంగా లోపలికి వెళ్తూనే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది పరిస్థితులు, మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం. అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ, పోలీస్ శాఖకు సంబంధించి కానీ, వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన సమస్యలు. ఇవన్నీ చెయ్యాలి, యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి. నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను, నేను అద్భుతాలు చేస్తాం మేము అని చెప్పట్లే, కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఈ రోజున చేయగలిగేది చేసి చూపించాం. ఈ రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది. ఇది మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను. ఇక్కడ వారాహి సభలో చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ఏ ఒక యువతలు ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి, వారి ప్రతిభను వెలికి తీయాలి, వారి సమర్థతను వెలికి తీయాలి. వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతకాల 5 సంతకాలు అది ఒకటి అయింది. అలాగే ఈరోజున మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట మొత్తం పెన్షన్ అందుకునే లబ్ధిదారులు 40,770 మంది. దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం 27,34,00,000. వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు 20,396, వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు 9,970, దివ్యాంగులు పెన్షన్ తీసుకుని 4,819, మత్స్యకారులు 1,498, చేనేత కార్మికులకు సంబంధించిన 997, కల్లుగీత కార్మికులు 619, డప్పు కళాకారులు 230. ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ, మీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారమ్మా, దీని గురించి మీరు ప్రత్యేక మీకు మాట్లాడతాం మీ గురించి ప్లీజ్. కరెక్టే, ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి వినండి, మీరు ఆవేశపడకండి, కూర్చోండి వినండి 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 వినండి, దయచేసి వినాలి. మీరు జర్నలిస్టా, మీరు సంఘం నుంచి వచ్చారు, ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ముందు ఎక్కడో చోట ఒక అడుగు మొదలు పెట్టాం. మీ తమరి పేరు జాన్వి, మీ పేరు మీ పేరు సార్? ఓకే గోవిందరావు గారు. ఇది ఎక్కడొక చోట మొదలు పెట్టాం గుర్తుపెట్టుకోండి. ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను. అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా. దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళని పెట్టారని, అర్హత ఉన్న రకరకాల కామెంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే, కేంద్ర క్యాబినెట్కి చెప్పాలి మనం, రాష్ట్ర క్యాబినెట్కి చెప్పమంటుంది ఏంటంటే, ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీద అని. ఖచ్చితంగా కలెక్టర్ షాన్ మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర క్యాబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర దృష్టిలో కూడా పెడతాం. అది కేంద్ర క్యాబినెట్లో రాష్ట్ర క్యాబినెట్లో మేము చర్చిస్తాం. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కలెక్టర్ గారు ప్రత్యేకించి వచ్చి ఈ ఏమైతే ఈ సమస్యలు ఉన్నాయో, గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆయన మాటిచ్చారు. అంటే ఒక యువ కలెక్టర్ అంత ముందుకొచ్చి, నేను ఒక ప్రతి 2 వారం వచ్చి కూర్చుంటానంత బిజీ స్కెడ్యూల్ నాకు తెలుసు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టమో తెలుసు. అలాంటి సమయంలో ఒక ఎవ్రీ ఆల్టర్నేట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి గ్రీవెన్సెస్ నేనే వ్యక్తిగతంగా చూస్తాను అన్నందుకు వారికి ప్రత్యేకంగా మోహన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞత. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి 40% దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ చేయాలి. ఒకసారి 90% ఉంటుంది కానీ దాన్ని అసెస్ చేయరు.
అందుకని ఇందాక మాట్లాడుతున్న సదన్ సర్టిఫికేట్ అని పదం అంటే ఒక డాక్టర్ వచ్చి ఎంత శాతం దివ్యాంగ మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు, ఏ అవయవాలు పనిచేయట్లేదు, ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం ఆ బాధ్యత సమయం తీసుకోవాలి. దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ నిర్వీర్యంగా ఉన్నాయి, కొంత జోష్తో పనిచేయట్లేదు. మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి, ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం. ఎందుకంటే మేము విజయాలు విజయయాత్రలు చేయడానికి నేను లేను ఇక్కడ. ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి. ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి. అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా నా కనీస బాధ్యత. ఉపాధి అవకాశాలు తీసుకురావాలి. అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో, సరైన అర్హులందరూ, మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం. అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో, మనకి వ్యవసాయానికి సంబంధించి కానీ, కాలువలు పూడికలు కానీ, అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తాను ఇప్పటి నుంచి ఆగస్టు దాకా. ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల, నేను పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే, కాకపోతే వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా. అందుకే నేనేం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో, మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ, మిగతా ఏమో మనకి గొల్లపల్లి మండలం కానీ, ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడ చోటుకొని పర్టికులర్ గ్రామాలని పంచాయతీలను సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధపు సమస్య తీసేలాగా ఉండాలి. అది ఫస్ట్ నా ప్రయారిటీ. అది కనీసం రక్షిత మంచినీరు, కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగా. సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు వేస్తాం. నేను ముందు కూడా నేను చెప్పాను, ముందు విజయయాత్ర పెట్టమన్నారు నన్ను రాగానే. నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ, పనిచేయాల్సిన పోలీస్ యువస్కి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి. వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం. ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు. అందుకని విజయయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిఠాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ నేను పని చేసి మరి అప్పుడు విజయయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది. గెలిచినందుకు నాకు ఆనందం లేదు. పని చేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ మన్నన పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను. ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నేను పని చేసే వరకు కొన్ని వదలను. ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఉంది, ఆకాంక్ష ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి, ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమ ముఖ్యంగా రావాలి, అవన్నీ తీసుకురావాలి. ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి. ఇక్కడ నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను, వాళ్ళందరికీ ఇక్కడికి రావాలి, తీసుకొస్తాను. అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను, ప్రజలకు అందుబాటులో ఉండండి. నా ఆఫీసు కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ ప్రకారం కంచెకించి అవన్నీ తీసేసి ఉంచనివ్వండి. కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి. ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి. ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది, అంతమించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను, అలాగే ఉంటాను. కాకపోతే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా స్టాఫ్ ఉన్నారు, స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకుంది, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం, నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈరోజు నేను ఫస్ట్గా ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందమైన అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకో. అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరు ఛార్జెస్ తీసుకొని. ఆయన అనుభవం వల్లే ఈరోజు మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి.